శాసనసభలోని ఎమ్మెల్యేలందరికీ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి నియోజకవర్గానికి 2 కోట్లు చొప్పున కేటాయించారు. ఎమ్మెల్యేలు గుర్తించిన సమస్యల పరిష్కారం కోసం ఈ నిధులు మంజూరు చేస్తారు. దీనిని మంత్రి బుగ్గన తన బడ్జెట్ ప్రసంగంలో స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఫండ్గా ఖరారు చేశారు. ఇందుకోసం తాజా బడ్జెట్లో 350 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లుగా మంత్రి ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2022-23 వార్షిక బడ్జెట్లో ఎమ్మెల్యేలకు వరం ప్రకటించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు, కరోనా కారణంగా రాష్ట్రంలో డెవలప్మెంట్ కోసం నిధులను ప్రభుత్వం ఇప్పటివరకు ప్రత్యేకంగా మంజూరు చేయలేదు. అయితే 2024 ఎన్నికల దిశగా కసరత్తు ప్రారంభిస్తున్న సీఎం జగన్ ముందుగా పార్టీ ఎమ్మెల్యేలను సంసిద్ధులను చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా డెవలప్మెంట్ పనుల కోసం నిధులు మంజూరు చేయాలని కోరుతూ వస్తున్నారు. జిల్లాల విభజన ద్వారా ప్రభుత్వం సుపరిపాలన దిశగా మరో అడుగు ముందుకేస్తోందని మంత్రి బుగ్గన తన ప్రసంగంలో స్పష్టత ఇచ్చారు. సుస్థిరమైన పాలన అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. స్థానిక అవసరాలు మరియు ప్రాధాన్యతలకు అనుగుణంగా నియోజకవర్గ స్థాయిలో సంక్షేమానికి పెంచడానికి, సామాజిక ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడానికి మన ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజ్ నిధి ఎస్డిపిఎఫ్ను ఏర్పాటు చేసింది. ఈ నిధి ద్వారా పౌరులు మరియు ఎన్నికైన ప్రతినిధులు గుర్తించిన వివిధ సమస్యలను పరిష్కరించడానికి దిద్దుబాటు చర్యలు తీసుకుంటూ రాష్ట్రమంతటా అభివృద్ధిని సమానంగా విస్తరించేలా కార్యాచరణ చేపడుతుంది. ఇకపై రాష్ట్ర శాసనసభలోని ప్రతి సభ్యుడు మరియు సభ్యురాలి వద్ద 2 కోట్ల రూపాయల నిధి ఉంటుంది.